టీమ్ అంటున్నారు, బి టీమో ఏదో టీం మొత్తానికి. ఎవరు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ సార్, మొత్తం విని ఎవరినంటే ఏం చెప్పాలి నేను? కాదు సార్, అంటే టైం అప్పుడు అవకాశం రాకపోతే తర్వాత అది ఫాలో అవడానికి కష్టంగా అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మిత్రులు చాలా ఆవేశంగా ప్రసంగిస్తా ఆయన నిజమో కాదో తెలీదు, మరి కళ్యాణ్ ప్రతినిధి కాబట్టి నమ్మాలి అంటే ట్విట్టర్లో అధికారికంగా అధ్యక్షుడు పెట్టినటువంటి ట్వీట్ని చదివినిపిస్తే నిజమో కాదో తెలియదు కదా. ఆయన హాస్య ఆయన హాస్య చిత్రత వదిలేయలేము సార్, అలా వదిలేస్తే భారీ ఎత్తు స్పోక్స్ మెన్ లో డిబేట్లు చేసినట్టు నేను నా కార్యకర్తలు సమాధానం చెప్పుకో సార్, అలా ప్రతి వదిలేయలేమండి. అందుకని మనం మాట్లాడతా ఎంపీలు మీరు రిజైన్ చేయమని చెప్పారు, మీరు జగన్ ఛాలెంజ్ చేశారు, మీరు ఎందుకు కూడగట్టలేదంటే గడిచినటువంటి 4.5 సంవత్సరాల్లో మీరు చాలా ఛాలెంజ్లు చేశారు, చాలా రాజకీయ ప్రసంగాలు చేశారు, ఎన్నిట్లకి స్టిక్ అని అన్నారు, ఎన్నిట్లకి స్టిక్ అని లేరు కూడా ప్రజలు చూశారు. అదొక వ్యూహం, మిమ్మల్ని ఎవాక్ చేయడానికి, మిమ్మల్ని ప్రొవోక్ చేయడానికి ఒక వ్యూహం, ఒక స్ట్రాటజీని పట్టుకుని ఒక స్ట్రాటజీ. నేను హైటోల్లో మాడతానికి టైం కూడా దొరకదబ్బా, నువ్వు ఏదో మాడుతున్నావు కదా వింటా ఉన్నా, దానికి అవ్వకు నేను మాడతాను ఇంటర్ప్రెట్ చేయకు. చెప్పండి ఒక రోజు దక్షిణ గురించి మాట్లాడదామా, ఒక రోజు గడిచిన 4.5 సంవత్సరాలుగా దేనికి కట్టుబడి మాట్లాడదామా, ఎస్సీ గురించి మీరు తీర్మానం ఎందుకు చేయాలని మాట్లాడదామా, దేని గురించి మరి మాట్లాడండి, సమాధానం చెప్పండి, దేని గురించి కాకినాడ ఎస్సీ జట్లకు సంబంధించి కాకినాడ ఎస్సీ జట్ల గురించి తీర్మానాలు చెప్తారా, 4.5 సంవత్సరాలు పెట్టిన తీర్మానాలు చెప్తారా, ఎమ్మెల్యేలు ఎప్పటికీ ప్రజల సొమ్ము, ఎప్పటికీ ప్రజల సొమ్ము జీతాల కింద తీసుకుంటూ, ఎప్పటికీ ప్రజల సొమ్ము జీతాల కింద తీసుకుంటూ 62 మంది పక్క పార్టీ 4 సంవత్సరాలు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? గడిచిన 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు అనగా ముసుగు దొంగ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మీరు మాట్లాడతారు, మాటలు జాగ్రత్తగా రానవాళ్ళు వ్యాఖ్యలు చేస్తే పరాభం పొందుతా. కళ్యాణ్ ఒక్క నిమిషం ఆగండి రాజీవ్, ఒక్క నిమిషం ఆగండి ఆగండి ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. రాజీవ్ చాలా చాలా సరదా, ఒక మాట వినండి రాజీవ్, వినండి రాజీవ్ ఒక మాట వినండి, ఫస్ట్ ఒక మాట వినండి, ఇద్దరు వినండి, ఇద్దరిని స్క్రీన్ మీద తీసుకోండి, ఇద్దరిని తీసుకోండి స్క్రీన్ మీదకి. రాజీవ్ సాధారణంగా అబ్బా వినబ్బా అనే పదం అదేమీ తిట్టు కాదే, ఎందుకు దాన్ని పట్టుకుని వేలు చూపించి దొంగల దాకా వెళ్ళిపోయారు మీరు? అబ్బా వినబ్బా ఒక మాట అంటారు కదా, ఆంధ్రాలో తెలంగాణలో ఉండదా వర్డ్ ఆంధ్రాలో అబ్బా వినబ్బా అంటారా? తప్ప అదే దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకున్నారు సార్? దాన్ని పట్టుకుని మళ్ళీ మీరేదో అనడం, దానికి మళ్ళీ ఆయన ఏదో అనడం అనవసరంగా. ఆ ఇద్దరు యువకులు ఆ ఉడుకు రక్తాన్ని దుడుకుతనంగా మార్చకండి, పార్టీలకి ఉపయోగించండి. దయచేసి ఇంకా మీ ఇద్దరు ఆగండి, దయచేసి ఒక్క నిమిషం ఫైనల్ గా మీరు ఏదో చెప్తారు కన్క్లూడ్ చేయండి సార్. మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నేను చెప్పలేను సార్, నేను మీరు నాకు ఇచ్చిన సమయాన్ని నేను మాట్లాడుతుంటే ఇంటరప్ట్ చేసినట్టు. కళ్యాణ్ ప్లీజ్, వివరం అడిగాను, వివరం చెప్పి. అవునవును, నేనే అడిగాను మిమ్మల్ని, నేనే అడిగాను, ఒక్క నిమిషం కళ్యాణ్ ప్లీజ్ వెయిట్.